అనైక్యత వీడి ఐక్యత వైపు నడవండన్న బిరుదు, బీసీలారా బిరుదు రాజమల్లు అఖండ విజయం మరవద్దు, అదే స్ఫూర్తితో కదుల్దామన్న జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్. పారిశుద్ధ్య కార్మికుణ్ణి అకారణంగా కొట్టిన యువకుడు, దేహశుద్ధి చేసిన గ్రామస్తులు నిందితుణ్ణి సైకోగా అనుమానిస్తూ ఆధీనంలో తీసుకున్న పోలీసులు. భారీ గణపతి లడ్డూకు భలే క్రేజీ, రికార్డ్ స్థాయి 170,000 పలికిన ధర, నిరుడి కంటే 20,000 ఎక్కువే, ఆద్యశ్రీని వరించిన స్కూటీ. పెద్దపల్లిలో నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పిల్లలందరూ అల్బెండజోల్ మాత్రలు మింగాలని సూచన. పెద్దపల్లి జూనియర్ కళాశాల గ్రౌండ్ను పరిశీలించిన తహసీల్దార్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు కొనియాడిన వక్తలు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి జరిపిన లైఫ్ క్లబ్ ఎలైట్. పెద్దపల్లి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే కార్యక్రమం. జిల్లా పిఆర్ఈఈ డిఈ ఎలక్ట్రికల్ ఏఈలకు ఘన సన్మానం. పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. సొసైటీ సభ్యులను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. సిపిఎం ఆధ్వర్యంలో పెద్దపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ. సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని జిల్లా కార్యదర్శి యాకయ్య ఆరోపణ. 53వ రోజుకు చేరిన విఆర్ఏల సమ్మె. దీక్ష చేస్తున్న విఆర్ఏలకు అన్నదానం చేసిన అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకులు శిరవేణ స్వప్న. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి ఎమ్మార్సీ భవనంలో ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు హెచ్ఎంలతో సమావేశం నిర్వహించిన ఎంఈఓ సురేందర్ కుమార్.